నాకు ఈ ప్రేమలో అవి నచ్చు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తడ జరిగినా నేను బ్రతుకును నాన్నంటే నాకు ప్రాణం నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి తీరుతుంది నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్ళు పెంచిన కొడుకు రెండేళ్ళు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వెళ్ళే వరకు మామూలుగానే ఉంటమ్మా వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికొచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనేయకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట అమ్మా నన్ను పిలిచారు అదే చాలు అక్కడ ఎవర్తోను గొడవలు పెట్టుకోకు జాగ్రత్త నాన్న రేయ్ సిగ్నల్ పడింది రారా You're really great. నీ బ్రెయిన్ దెబ్బకి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట ఇచ్చిందట ఇంత పవర్ ఉండి మేమేమీ చేయలేకపోయాం నీకు ఇంత మంచి ఐడియాలా వచ్చింది లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా చంపితే చావను నేను అనుకున్నప్పుడే చస్తానంటాడా అలాగే చంపేద్దాం నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం రే నర్సింగ్ పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను అమ్మా నెల తొందరెందుకురా ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను నెలే కదరా ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి కూడా అశోక్ గారిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా హలో అరే అశోక్ ఎలా ఉన్నారా నేను బానే ఉన్నాను గానీ అవును అంజలి ఏంటో అసలు ఫోన్ ఇచ్చేయలేదు ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు బహుశా ఊళ్ళో లేనట్టుంది అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు అర్జెంట్ గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు సరే గానీ అక్కడంతా బానే ఉంది నన్ను నువ్వేం అడగొద్దురా నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు నేను తనతో మాట్లాడాలి నేను బానే ఉన్నాను పెట్టేస్తున్నా బాయ్ ఏకాంతంగా ఉన్నా ఇల్లంతా ఏంటి ఎలా ఉంది అన్ని నీట్ గా సర్దు నువ్వేంటే ఇంకా పాత్ర కట్టుకుని అలా తగలడ్డావు మగపిల్లలు వచ్చే టైం అయింది వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్నా హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నాకా నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగానూ కాదని లేని పొజిషన్ అమ్మా మంది అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావంటే చెల్లి రెడీ చేయి రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ రండి రండి
అలా చూస్తున్నావు? నీ కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు. వీడేంటి ఓవర్గా వరుసలు గలుపుతున్నాడు? ముసల్దార్ సంగతి తెలియనట్టుంది. నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఇలా ఉన్నా నా కాబోయే కొడలు అందంగానే ఉంది. తీసుకోమా తీసుకో. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఆ అత్తయ్య గారు అంటే పెళ్ళి ఫస్ట్ టైం కదా, నిశ్చితార్థానికి కొత్త అని నేను సరి చెప్తాను. మగవాడివి, ఆడపిల్లకు నువ్వేం చెప్తావు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అమ్మయ్యా. ఆనందంగా ఉంది కదూ. మరే నాకు అలాగే ఉంది. థ్యాంక్స్. కానీ ఈ విషయం ఆ ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసింది అనుకో. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా, నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది, కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు. నా కొడుకేం కావాలో నేను చూసుకునేదాన్ని, ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఇందాకే చెప్పాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నీకు వంటలు చేయడం వచ్చామ్మా? భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు. ఏమండి నా మాట వినరా? నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే, క్లాసికలా వెస్టర్నా? చెప్తే అర్థం కదా, నేను అశోక్ ని ప్రేమిస్తున్నాను. తెలుసు, తెలిసేవాణ్ణి. వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నీ తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే, నీ మీద నా బిడ్డకున్న ప్రేమ. అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా, మర్చిపో. నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు. నా కొడుకు నా మాట విన్నాడు, నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో. నీకేం కాదు, నేనున్నాను. చూడమ్మా, నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు. అశోక్ని మర్చిపో. రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి రా. కాస్త కటుగా మాట్లాడుంటే ఏమనుకోకే, త్వరగా వచ్చి. ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయి వస్తా. పంతులు అమ్మా, అన్ని సిద్ధంగా ఉంచుకో. అలాగేనమ్మా. నాన్న నాన్న, అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది. భయం నాకు నచ్చింది. వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నీకు వేరే దారి లేదు, మర్చిపో. నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయమన్నారా. అర్జెంట్ గానా? ఎందుకురా బాబు? ఏమో నాకు తెలీదు, ఏదో అర్జెంట్ పని ఉందంట. ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు, ఒక్క నిమిషం. అలాగేనండి. రే, ఈరోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఫ్లైట్ పట్టుకుని వచ్చేయమన్నారా. నాన్న సర్లే. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా? రా చెప్తాను. ఏం జరిగిందిరా? ఎవరికి ఏం జరిగింది? నాన్న నాన్నకి ఏమైనా అయిందా?
లారీ గుద్దేసింది. నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. అశోక్ ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కొట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. చచ్చిన ఫోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా. భలేవాడివయ్యా, అంజలి నీ గురించి మొత్తం చెప్పింది. కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? చెయ్యదు. అదే, నువ్వు ఢిల్లీ వెళ్ళావా, మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది, ఊరెళ్ళింది. పోను, అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి? ఏది, ఆ ఊరికా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను, కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు. మారుమూల గ్రామం. అరే, కనీసం టీఎన్ ఇద్దామంటే ఇంట్లో ఎవరు లేరే. పర్లేదులేండి, నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను, తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి. అది నువ్వు స్పెషల్గా చెప్పాలా, దగ్గరుండి నేనే చేయిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు, వెళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఇలా డల్గా ఉండకూడదు. నీకు వేరే దారి లేదు, అలవాటు చేసుకో. ఏంటయ్యా, ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి? ఏం లేదు బాబు, నెల రోజుల నుంచి మా డ్రైవర్లు అందరూ లారీ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది. ఏదో సరదా చేసుకుంటున్నాం, కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లు అందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లు అందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు?
రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రేయ్ చెప్పండిరా. ఇస్కలర్ గుద్ది చనిపోయి నల్ల రోజులు నుంచి లారీ స్ట్రైక్. అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్న రాజన్న అశోకన్న రాజన్న అశోకన్న రాజన్న అశోకన్న అశోకన్న రాజన్న. రే రే చిన్నా చిన్నా చూడరా అశోకన్ రా. రే రే చూడరా అశోకన్న చిన్నా అశోకన్న రాజన్న చంపేశారు. దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నాను. దాన్ని వదిలేసి వెళ్ళు. నాకేం కాదు నువ్వు వెళ్ళు. ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు. అశోక్ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్కి వాడంటే ప్రాణం. ఇరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని పండా గాడిని అందరిని చంపిస్తాడు, లేదా వాళ్ళ చేతుల్లో వీడిసేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు బావనా? అంజలి ఎక్కడ ఉంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్యా ఆడేవుడు. చెల్లిని నేనే కదా ఊళ్ళో తెప్పొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మకి ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు.